హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధు బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఈ వీక్ మొత్తంలో మీరు అంటే మీకు అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా బట్ స్టిల్ అయినా కూడా చేయాల్సి వచ్చిన పని ఏమైనా ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే ఒకటి ఉంది, అదేంటో చెప్పిన ఈరోజు ఈ వీడియో ఎడిట్ చేయటమే అనమాట. నాకు అస్సలు ఎందుకో ఒక 3 డేస్గా ట్రై చేస్తున్నాను అనుకుంటా, నాకు అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట. రోజు ఏదో ఒక రీజన్ పెట్టుకొని ఒకరోజేమో సతీష్తో గొడవ పెట్టుకోనో, లేకపోతే ఒకరోజేమో ఇంకేదో ఒక పని చేసుకుంటో, ఏదో ఒక కారణంగా ఒకరోజేమో నాకు తలనొప్పి ఉందని పడుకోరో, ఏదో రకంగా నేను మొత్తానికి ఒక రీజన్ ఎత్తుకుంటా ఉన్నా అనమాట వీడియో ఎడిట్ చేయకుండా ఉండటానికి. బట్ స్టిల్ ఈరోజు ఎట్లయినా చేసేయాలి అని చెప్పి ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది అనమాట నాకు నైట్. బట్ అయినా కూడా ఇంక ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఈ మధ్య నేను ఒక రూల్ పెట్టుకున్నా అనమాట, నైట్ 10 తర్వాత అస్సలు చేయొద్దు, అందులోకి వీడియో ఎడిటింగ్ కానీ వర్క్ కానీ ఇట్లాంటివి ఏం చేయొద్దు, పడుకుందాం లేకపోతే రిలాక్స్ అవుదాం అని పెట్టుకున్నాను. బట్ ఈరోజే నేను దాన్ని తప్పేశాను అనమాట. సో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో అట్లా మీకు కూడా ఏమైనా ఉన్నాయా, మిమ్మల్ని బాగా పుష్ చేసుకొని చేసిన పని ఏమైనా ఉందా ఉంటే మాత్రం, మీకు ఇష్టమైతే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అంటే వీడియో చేయొద్దు అని కాదనమాట, ఎందుకో తెలీదు, లైక్ మేబీ నాకు కొంచెం రోజు లేట్ అయిపోతూ ఉందనమాట. నైట్ 8 అట్లా అవుతుంది నా వర్క్ కంప్లీట్ అయిపోయేసరికి. ఆ తర్వాత కొంచెం తినేసి కొంచెంసేపు హాయిగా అట్లా కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తూ ఉంటుంది కదా. సో మేబీ దానివల్ల ఏమో తెలీదు, ఏదో రీజన్ తెలీదు, మొత్తానికైతే మాత్రం పెద్ద ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అనమాట ఇది చేయడానికి. అప్పటికే అనుకున్నాను సరే ఒకవేళ ఇది కొంచెం ట్రావెల్ ఉంటుంది అనమాట ఇందులో. సో నాకు అప్పుడప్పుడు ట్రావెల్ వీడియోస్ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో పోనీ ఇది స్కిప్ చేసేద్దాము, నెక్స్ట్ వీడియో ఏదో ఒకటి పోస్ట్ చేద్దాము అని అనుకుంటా ఉన్నాను. కానీ బట్ నేను ఖచ్చితంగా ఒక లూప్లో ఉంటా అనమాట, ఒకటి కంప్లీట్ అయిపోతేనే మళ్ళీ ఇంకోటి చేయగలను. సో స్కిప్ చేసి వెళ్ళాలంటే దానికి మనసు రావట్లేదు. సో అట్లా రోజు అట్లా అయిపోతూ ఉంది. ఆఖరికి ఇవాళ కూడా చెప్పాను కదా 10:30 అయిపోతుంది అనమాట, అస్సలంటే అస్సలు ఇంట్రెస్ట్ రావట్లేదు. సరే ఇలా అయితే కాదు, ఏమనిపిస్తుందో అది చెప్తాము, కొంచెం బెటర్గా ఉంటుందేమో అని చెప్పి ఇంక వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో మీతో అయితే చెప్పేశాను, కొంచెం అయితే బెటర్ అయింది. ఇంకా హ్యాండిల్ పెట్టాలా? దాంట్లోనే గుచ్చుతారంట You like it, man? You can sleep now. అమ్మ భలే ఉన్నావే నువ్వు. కొద్దిగా హైట్ ఉండొచ్చట్టుంది. అదే కొద్దిగా పెంచుతాలే. Hunch is really bigger. సరే తర్వాత చేసేనా? ఓకే. Now sleep. Now sit down. Better? Yeah. Huh? Yeah. You like it? సో అలా హంచ్కి ఈరోజు కొత్త కార్ సీట్ తీసుకున్నాం అనమాట. నాకు అప్పుడొకళ్ళు కమెంట్ అయితే చేస్తూనే ఉన్నారు, హంచ్కి బూస్టర్ సీట్ వాడుతున్నాం కదా, తనకి బూస్టర్ సీట్ కాదు ప్రాపర్ కార్ సీట్ ఉండాలి అట్లా అని చెప్పి. సో అంతకుముందు కార్ సీట్లోనే ఉండేవాడు, తర్వాత ఎప్పుడైతే మేము కార్ చేంజ్ చేసామో అప్పుడు బూస్టర్ సీట్ తీసుకున్నాం అనమాట. సో మేము హైట్ చెక్ చేసుకొని హైట్ కరెక్ట్గా బూస్టర్ సీట్కి సరిపోని రీచ్ అయ్యాడు అనుకున్న తర్వాతే బూస్టర్ సీట్ తీసుకున్నాము. బట్ స్టిల్ హంచ్ అయితే మాత్రం ఇంకా చిన్నవాడే కాబట్టి, అంటే తనకు బూస్టర్ సీట్ హైట్ పరంగా సరిపోయినా కూడా కాకపోతే పాప నిద్రపోతున్నప్పుడు అట్లా బ్యాలెన్స్ ఉండేది కాదనమాట, పడిపోతూ ఉండేవాడు అటు ఇటు. సో మాకు ఎంతో కొంత టెన్షన్ ఉండేది. ఈ రోజు అయితే మాత్రం కొంచెం ఒక చిన్న లాంగ్ జర్నీ ఉందనమాట. సో దాని గురించి ముందే అనుకున్నాము తీసుకోవాలి అని చెప్పి. సో అట్లా ఈరోజు ఫైనల్గా ఇంకా కార్ సీట్ అయితే తీసేసుకున్నాము. బట్ నిజంగానే ఇది చాలా కంఫర్టబుల్గా ఉందనమాట. Hunch cute and mommy cute. అమ్మోరా తల్లి బంగారు తండ్రి.
సో మీరు ముందు వీడియోలో కూడా చూసుంటారు కదా, బర్త్డే పార్టీకి అది వెళ్ళొచ్చాము. ఆ రోజు ఈవినింగ్ వచ్చాక కార్ సీట్ అది ఫిక్స్ చేసాము అనమాట. ఇంకా ఆ రోజు నేనేం వీడియో తీయలేదు యాక్చువల్గా, ఈవినింగ్ కానీ అట్లా అంతా. ఇప్పుడు ఇది నెక్స్ట్ మార్నింగ్, టైం వచ్చేసి 3 అట్లా అవుతుంది అనుకుంటా. సో హంజుగాడు కూడా 3:00 లేచి కూర్చున్నాడు అనమాట. నాకైతే భలే అనిపించింది అనమాట, వాడికి ఏం చెప్పలేదు, మనం డాలస్ వెళ్దామమ్మా అని మాత్రం చెప్పాడు అనమాట సతీష్. టక్కమని లేచి కూర్చున్నాడు అనమాట. అసలు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో కూడా నాకు తెలియదు. మళ్ళీ చూసారా అసలు ఎంత బాగా డ్రెస్అప్ కూడా అయ్యాడు. నా చిన్నప్పుడు అయితే నాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉండేదో, బట్ వాడికి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, బట్లే భలే ఎనర్జీ వస్తుంది అనమాట, మంచిగా రెడీ అవుతూ ఉంటాడు. వద్దులే మళ్ళీ అడిగి పోయేసరికి నలిగిపోతాయి. మేకప్ బాగా వేసుకున్నట్టున్నా కదా నేను. సర్లే చాలా ఉంది, నా సెల్ఫీ స్టిక్ యాడ్ పడేసాను మొత్తానికి. టైం ఎంత అయిందా అని చూసుకొని లేపుతాగా నేను నేను కూడా స్నానం చేశాక లేపుదాం అనుకున్నా. సో అలా అందరం కూడా 3 లేచి ఆ తర్వాత రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా, మొత్తానికి 4 అట్లా అవుతుంది అనుకుంటా. 4 బయట ఉండాలి అని అనుకున్నాం కానీ, బట్ నమ్మకం అస్సలు లేదనమాట 4 అందరం కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోతాం అని. ఎందుకంటే నాకు కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది, మా అత్తయ్య సతీష్ మాత్రం టైం అంటే టైంకి రెడీ అవుతారు అనమాట. బట్ నాది ఆబ్వియస్లీ లేట్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు నేనే లాస్ట్ ఉంటాను అనమాట. అండ్ సతీష్ కూడా, సతీష్ కాదు హంచ్ కూడా లేస్తాడో లేవడో అట్లా అనుకున్నాం అనమాట. బట్ వాడు కూడా లేచి కూర్చునేసరికి ఇంక అందరం కూడా మంచిగా 4 కల్లా అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చేసాం అనమాట. యాక్చువల్గా అయితే కార్లోనే వెళ్తుంటే మాత్రం మనం 3 లేచినా 4 లేచినా ఎన్నింటికి లేచినా కూడా ఒక్కరికి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మంచిగా తర్వాత అందరూ మళ్ళీ పడుకోవచ్చు కాబట్టి కార్ ఎక్కిన తర్వాత జర్నీ ఉంటే మాత్రం. బట్ సతీష్ అయితే మాత్రం, ఐ మీన్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం పడుకోలేరు కదా పాపం, వాళ్ళ ఒక్కరికి మాత్రం ఇబ్బంది అనమాట. నేను ఆల్రెడీ నేను మొత్తం అసలు మంచిగా ఆ ట్రాన్సిషన్ అంతా తీద్దాం అనుకున్నా అనమాట. లైక్ నైట్ స్టార్ట్ అయ్యాం కదా, కొంచెం సన్ రైజ్ అయ్యేది కానీ ఆ తర్వాత ఫుల్ సన్ రైజ్ కానీ ఇట్లాంటివన్నీ తీద్దాం అనుకున్నా అనమాట. కాకపోతే నేను సగం కాదు 30 నేను నిద్రపోయా అనమాట. సో ఇక్కడ నేనేం వీడియో అయితే తీయలేదు అసలు. ఈ మధ్య నేను నా సెల్ఫీ స్టిక్ ఎక్కడో పడేసుకున్నా అనమాట. అది ఎన్నో సెల్ఫీ స్టిక్ కూడా నాకు గుర్తులేదు, మేబీ 10 క్రాస్ చేసే ఉంటానని అనుకుంటున్నాను. సో అన్ని తీసుకున్నా అనమాట ఈ మధ్య, ఇప్పటికీ ఎక్కడో ప్రతిసారి తీసుకుంటాను, ఎక్కడో చోట మర్చిపోతాను లేకపోతే ఎక్కడో చోట పడేస్తూ ఉంటాను, మళ్ళీ కొత్తగా పెట్టుకుంటా ఉంటాను అనమాట. బట్ ఈసారి ఎందుకో పెట్టలేదు, సో అందుకని చెప్పి ఇంకా నా హ్యాండే యూజ్ చేసి మామూలుగా ఇట్లా ఫ్రంట్ కెమెరాతో తీసుకుంటాం కదా, సో అట్లా తీసుకుంటా ఉన్నా అనమాట. సో అందుకే మీకు నా ఫేస్ కొంచెం అక్కడక్కడ మరీ లావుగా కనిపిస్తూ ఉండొచ్చు. సో అస్సలు ఏమనుకోవద్దు, అంత డిస్టెన్స్ ఏం లేదనమాట. సో దగ్గర నుంచి తీసుకుంటున్నా కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం అలానే ఉంటుంది. కారు డ్రైవర్ కూడా నిద్ర రాదనమాట అంతే. ఎందుకు డ్రైవర్ చేశారు అలా బండి పారా చూసుకుని చాలే కానీ వాచ్ వద్ద. వేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా కార్లో అయితే మాత్రం నేను ఫుల్గా పడుకున్నాను అట్లా అని చెప్పి, పాపం సతీష్ కేమో బోర్ కొడతా ఉంది అని చెప్పి తనకు కూడా నిద్ర వస్తుంది కదా ఎంత కదన్నా కూడా. సో నాకు పాపం మధ్యలో లేపి కాఫీ కానీ లేకపోతే ఏదో ఒకటి కూల్ డ్రింక్ కానీ ఇప్పటికీ ట్రై చేశాడు కానీ, బట్ నాకు అసలు అంటే నిద్ర వస్తూనే ఉందనమాట. మహా అయితే కాసేపు ఒక అరగంట ఉన్నానేమో కానీ, బట్ మళ్ళీ నిద్రపోయా అనమాట. 4 ఉంటూ మోర్ దాన్ 3 నేను నిద్రపోయాను. కాకపోతే హంచగడు మాత్రం పడుకోలేదు అనమాట, ఫస్ట్లో పడుకున్నట్టున్నాడు. ఒక 1 అవర్ 1.5 అవర్ పడుకున్నాడు. ఆ తర్వాత మంచి కూర్చొని వాళ్ళ నాన్నకు ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అనమాట. సో అట్లా వాళ్ళ నాన్న అయితే మాత్రం బాగానే ఎంటర్టైన్ చేశాడు.
ఇంతకీ అసలు ఎక్కడికి వచ్చాము, ఎందుకు వచ్చాము, ఏంటి అన్నది అవేం చెప్పలేదు కదా నేను. సో ఈ రోజు అయితే మాత్రం మేము డాలస్ వచ్చాము అన్నమాట. మా ఇంటి దగ్గర నుంచి డాలస్ 4 అవర్స్ జర్నీ ఉంటుంది. సో డాలస్ ఎందుకు అంటే, డాలస్లో మేబీ మీకు అంతకుముందు కూడా నేను ఒకసారి షేర్ చేసుకున్నాను, మీకు అసలు తెలిసినా కూడా తెలిసి ఉండొచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ పెద్ద టెంపుల్ ఉంటుంది అనమాట. సో అక్కడికి వచ్చాము, ఒకటి అత్తయ్యకి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి. అండ్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే నాకు మొక్కు ఉందన్నమాట. నాకు ఎప్పుడో అంటే ఒక 2 ఇయర్స్ బిఫోర్ వచ్చినప్పుడు కొంచెం ఒక మొక్కు మొక్కున్నాను. సో అదైతే మాత్రం తీరిందనమాట. ప్రదర్శనలు ఉన్నాయి, ఇక్కడ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు చాలా వరకు. సో అట్లా నాకు కూడా, నేను కూడా 1 or 8 ప్రదర్శనలు అనుకున్నాను అనమాట. సో అవి ఇంకా అప్పటి నుంచి ఏదో ఒక రకంగా పోస్ట్పోన్ అవుతా వచ్చింది. బట్ ఈసారి ఈ మంత్లో మాత్రం ఇంకా కంప్లీట్ చేసామన్నమాట. ఎందుకు అంటే అత్తయ్య కూడా చూసినట్టుంటుంది, అత్తయ్య కూడా వచ్చినట్టుంటుంది అని చెప్పి ఇంకా వచ్చి మా మొక్క అయితే మాత్రం తీర్చుకున్నాం అనమాట. మంచిగా అనిపించింది. ఎప్పుడు ఏదో కొంచెమన్నా ఉంటేనే ఉండదు అనమాట, దగ్గరలో ఉన్నది కూడా వెళ్ళి తీర్చుకోలేకపోయాము అట్లా అని ఎప్పటి నుంచో అనిపిస్తూనే ఉండేది. సో ఈ రోజు అయితే మాత్రం ఐ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ రోజు నాకు హంచ్ కూడా బాగా నచ్చేసాడు అనమాట. ఎందుకో తెలుసా, నేనే మొక్కుకున్నాను, సతీష్కి ఏం లేదనమాట. నేనే 1 or 8 ప్రదర్శనలు చేయాలి అనుకున్నాను, కాకపోతే నా కోసం అని చెప్పి నేను ఒక్కదానే చేస్తూ ఉంటాను కదా, మళ్ళీ నా కోసం అని చెప్పి సతీష్ కూడా జాయిన్ అయ్యాడు అనమాట. సతీష్ కూడా తను కూడా చేశాడు నాతో పాటు 1 or 8. బట్ ఈలోపు హంచ్ అయితే మాత్రం ఊరికే ఉండడు కదా. సో ఆ హంచ్కి ఒక ట్యాబ్ ఇచ్చేసి వాళ్ళ నాన్న కూర్చోబెట్టాడు అనమాట. అక్కడ ఇందాక చైర్స్ లాగా అట్లా ఉన్నాయి కదా, వాటిలో కూర్చోబెట్టాడు అనమాట. మధ్యలో ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు ఏదైనా వేరేవి టచ్ చేస్తూ ఉంటాడు కదా, అది పోయినప్పుడు వచ్చాడేమో కానీ, బట్ మొత్తం అక్కడే కూర్చొని ఉన్నాడు అనమాట. సో మేము, నాకు గుర్తులేదు, మేమైతే టైం చూసుకోలేదు, బట్ మోస్ట్లీ 1.5 hour to 2 hours ప్రదర్శనలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. బట్ ఈ రోజు అయితే మాత్రం నాకు సతీష్ మీద రెస్పెక్టో తెలీదు ఏంటో తెలీదు, చాలా బాగా అనిపించింది అనమాట. ఎందుకు అంటే తనకి ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, లైక్ అంటే తను ఎక్కువసేపు వాక్ కూడా చేయలేడు అనమాట. సో అందుకే ఎప్పుడైనా నా కోసం మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. మేము జిమ్కి వెళ్ళినా కూడా థ్రెడ్మిల్ చాలా తక్కువే ఎక్కుతూ ఉంటుంది. తనకు చేయాలని ఉంటుంది, బట్ స్టిల్ తనకేదో అంటే ఆ అరికాల్లో ఎక్కడో పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. సో అందుకని చెప్పి తను అంత ఎక్కువైతే మాత్రం నడవటాలు, పరిగెత్తటాలు ఇట్లాంటివి చేస్తూ ఉండడు. బట్ నా కోసం అని చెప్పి ప్రదర్శనలు చేశాడు చూసారా, దానికి మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. సో అలా అక్కడ టెంపుల్లో అయితే మాత్రం కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడ క్యాంటీన్ ఉంటుంది కదా, ఆ క్యాంటీన్లో కొంచెం బ్రేక్ఫాస్ట్ అది కూడా చేసామన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం డాలస్లో కొంతమంది రిలేటివ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళని కూడా మీట్ అయ్యాము. సో ఇక్కడ ఫస్ట్ ఒకళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇక్కడ మళ్ళీ కొంచెం లైట్గా మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక రిలేటివ్స్ ఉంటే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ఇంకా అక్కడ లంచ్ చేసినట్టున్నాము. లంచ్ చేసి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో అలా ఇంకా రిలేటివ్స్ అది కలిసి ఇప్పుడు మళ్ళీ ఇంటికి అది స్టార్ట్ అయిపోయాం అనమాట. నేను అక్కడ వీడియో అయితే పెద్దగా ఏం తీయలేదు అనమాట. ఎందుకు అంటే నేను అంత కంఫర్టబుల్ అయితే ఏమి ఉండను, అంటే నాకు మెయిన్ వాళ్ళు ఏమనుకుంటారో అట్లాంటివన్నీ నాకు కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కొంచెం అన్నా కంఫర్టబుల్ అనిపిస్తేనే కొంచెం తీస్తూ ఉంటాను, లేదా మా ఇంటికి వస్తే మాత్రం కొంచెం తీస్తూ ఉంటాను అనమాట ఎప్పుడైనా కూడా. బట్ మోస్ట్లీ మా ఇంటికి వచ్చినా కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. సో అందుకే నేను మీకు వీలైతే ఈవెన్ వాళ్ళనే కాదు, ఫ్రెండ్స్ వస్తున్నా కూడా ఏమి ఇబ్బంది పెడతాంలే పాప వాళ్ళని అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే వీలైనంత వరకు నేను కొంచెం ముందే నేనేం ఫుడ్ ప్రిపేర్ చేశాను, సో ఇట్లా ఇవే తీసుకుంటాను తప్ప వాళ్ళు వచ్చిన తర్వాత నేను పెద్దగా ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రం చూడను అనమాట.
బట్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అది అడుగుతూనే ఉంటారు అనమాట, ఐ మీన్ చెప్తూనే ఉంటారు ఇట్లా అయితే నువ్వు బ్లాగింగ్ చేయటం చాలా కష్టమే అట్లా అని చెప్పి. కాకపోతే ఎలాగోలో అయితే మాత్రం నడిపించేస్తూ ఉన్నాను. Are you happy? Complete చేసాను కదా. అమ్మా please hold this trash. My hands are full nani. I can't do it. Oh thank you Hansh Talli. Hansh you are such a good person. సో అలా మా మొక్కు తీసుకున్నాము అండ్ అలానే ఇంకా అత్తయ్యకి గుడి కూడా చూపించాము అనమాట. అండ్ వచ్చేటప్పుడు అయితే మాత్రం నేను ఫుల్గా నిద్రపోయాను అనమాట. సో మీలో కూడా ఎవరికైనా కార్లో పడుకునే కార్లో నిద్రపోయే అలవాటు ఉందా అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.